రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. నమస్తే, నా పేరు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, సాయిరామ్ హాస్పిటల్, శ్రీహరినగర్, 7th లైన్, ముత్యాలపాలెం, నెల్లూరు. ఈరోజు మగవారిలో వచ్చే సంతానలేమి సమస్యల గురించి మనం చర్చించుకుందాం. డాక్టర్ గారు, సంతానలేమి సమస్యలకు గల కారణాలు ఏమిటి? సంతానలేమి గల సమస్యలకు కారణాలు, మగవారి శాతం 50%, ఆడవారిలో 50% సమస్యలు ఉంటాయి. ఒక బిడ్డ జన్మించేదానికి ఇద్దరు ఎంత ముఖ్యమో మగవారిలో ఒక 50% సమస్యలు ఉంటాయి, ఆడవారిలో అంతే సమస్యలు ఉంటాయి. సో ఇప్పుడు మనం కేవలం మగవారిలో వచ్చే సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఆడవారి సంతానం గురించి గైనకాలజిస్ట్ డాక్టర్లు వాళ్ళు డిస్కస్ చేస్తారు. మగవారిలో వచ్చే సంతానలేమి సమస్యలకు యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. సో మగవారిలో వచ్చే సంతానలేమి సమస్యలు గల కారణాలు, సో సాధారణంగా సంతానలేమి సమస్య అంటే ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటారంటే, ఇద్దరు భార్యాభర్త ఒక సంవత్సరం అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఇద్దరు ప్రొటెక్షన్ వాడకుండా నార్మల్గా ఇద్దరు కలిసిమెలిసి ఉండడం, ఉన్న ఒక తర్వాత కూడా ఒక సంవత్సరం వరకు వారికి గర్భధారణ రావటం లేదు అంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే తెలుగులో చెప్పాలంటే సంతానలేమి సమస్య అంటారు. సో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ మధ్య చాలా ఎక్కువ భాగం పెరుగుతూ ఉంది. సో కొత్తగా పెళ్ళైన వారి నుంచి 45-50 సంవత్సరాల వయసు వారి వరకు కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. 20 ఏళ్ళ నుంచి తీసుకుంటే 50 ఏళ్ళ వరకు సమస్య ఉంది. సో మగవారిలో ఈ మధ్య కనీసం ఒక 30% డయాగ్నోజ్ అవుతుంది కొత్తగా, అంటే మా పెళ్ళైన కొత్తల్లోనే, అంటే 1 to 2 ఇయర్స్లోనే కొత్తగా ఒక 30% మగవారిలో. కారణాలు అనేకంగా ఉన్నాయి, సో అది డయాగ్నోజ్ అవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ 30% సమస్య ఉన్నవారు ఎవరు, ఏమిటి అనేది ముందే తెలుసుకునేదానికి కొన్ని టెస్ట్లు అవి ఉంటాయి. సో ఈ మగవారిలో సంతానలేమి సమస్యలకు గల కారణాలు ఎక్కువ భాగం చాలామంది వరకు తెలియవు. ఎక్కువ భాగం బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ కారణం ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ వల్ల చాలామందికి సంతానలేమి సమస్య ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ డ్రింకింగ్, దీనివల్ల కూడా సంతానలేమి సమస్య వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వ్యారికోసీల్ అంటారు. వ్యారికోసీల్ అంటే వృషణాల నుంచి వచ్చే నరాలు ఉబ్బెత్తుగా ఉండటం, దానివలన వృషణాలలో టెంపరేచర్ అంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యేది వృషణాలలో కాబట్టి, అంటే టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాంట్లో టెంపరేచర్ ఎక్కువగా పెరగటం వలన వాళ్ళకి స్పర్మ్ కౌంటు తగ్గిపోవటం లేదు, ప్రొడక్షన్ తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది 3వ కారణం. 4వ కారణం ఏమవుతుందంటే ఎక్కువ భాగం కెమికల్ టాక్సిన్స్, కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి వారు తీసుకునే ఆహారము, నీరు కలుషితమై ఉండడం, అది బాడీలోకి వెళ్ళటం, సో అది ఆ టాక్సిన్స్ వీళ్ళ ప్రొడక్షన్ని ఇబ్బంది, స్పర్మ్ ప్రొడక్షన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది 4 కారణాలు. ఇంకా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయంటే పుట్టుకతోనే వాళ్ళకు తెలియకుండా కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ మ్యూటేషన్స్ అంటారు, దానివలన కూడా చాలామందికి కారణాలు వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ భాగం కామన్గా చూసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్స్ అంటే మనం చిన్నప్పుడు చాలామంది పిల్లలకి చూస్తూ ఉంటాం, చెంపలమ్మ అంటారు, మంప్స్ అంటారు. మంప్స్ వచ్చిన వారికి దవడలు బాగా ఉబ్బిపోవటం, జ్వరం రావటం, 1-2 వారాల జ్వరం, అది మంప్స్ అనేది వైరస్ అనమాట, వైరల్ ఇన్ఫెక్షన్, చెంపలమ్మ అంటారు మన వాడుక భాషలో. ఆ వైరస్ వచ్చిన వారికి 1-2 వారాలు ఫీవర్ రావటం, దవడలు ఉబ్బిపోవటం, బాడీ వీక్నెస్ ఇట్లా ఉంటుంది. కొందరికి ఏమవుతుందంటే ఈ వృషణాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి, అంటే బీర్జాలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు బీర్జాలు కూడా ఉబ్బెత్తుగా లావు అయిపోవటం, నొప్పి రావటం జరుగుతుంది. వాళ్ళకి చాలామంది వరకు ఈ స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ సాధారణంగా ఈ స్పర్మ్ కలెక్షన్ అంటే ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోతుంది. సో ఈ మమ్స్ ఆర్కైటిస్ వలన ఎపిడెడిమిస్ అంటే స్పర్మ్
స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుంది. సో ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొడక్షన్తో పాటు ట్రాన్స్పోర్టు కలెక్షన్ బాగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల జరగడం వల్ల బ్లాకేజ్ అవ్వడం వలన ఎపిడెడిమిస్ బ్లాక్ అవ్వడం వలన వీరికి ఈ ఇన్ఫర్టిలిటీ అజూస్పర్మియా వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, సెమెన్ ఎనాలిసిస్ అంటే ఏమిటి, అది ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చారనుకో, మేల్ ఫ్యాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. మేల్ ఫ్యాక్టర్ని యూరాలజిస్ట్ చూస్తారు. సో మేల్ ఫ్యాక్టర్కి ఫస్ట్ ఈ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఏమైనా మమ్స్ ఉందా, వారికి ఈ మిగిలిన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వాళ్ళు వర్క్ చేసేది ఏంటి, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తాం. ఫిజికల్ ఎగ్జామినేషన్లో వారికోసీల్ ఉందా లేదా, అంటే నరాలు ఉబ్బున్నాయా లేదా బేర్జాలకు సంబంధించి, దాన్ని గ్రేడ్ చేస్తాం. గ్రేడ్ 1 అంటే మైల్డ్, గ్రేడ్ 3 అంటే సివియర్ గ్రేడ్ అన్నమాట. సో ఆ సివియరిటీ గ్రేడ్ ఉన్నప్పుడు వృషణాల సైజ్ ఎంత ఉన్నాయి అనేది చూస్తాం. ఈ రెండింటితో పాటు వాళ్ళకి ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, అంటే ఆడవారితో కలిసేదానికి ఎరెక్షన్ సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, వీర్యం వస్తున్న క్వాంటిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుంటాం అన్నమాట. ఇవి తెలుసుకున్న తర్వాత ఒకసారి లోకల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వృషణాలు నార్మల్ సైజు ఉన్నాయా, బీర్జాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో ఒక్కొక్కసారి కొందరికి ఏంటంటే బీర్జం ఒకటే ఉంటుంది పుట్టుకతో, సో దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, లేదంటే క్రిప్ట ఆర్కిడిజం అంటారు. కొందరికి రెండు బీర్జాలు ఉండవు. సాధారణంగా తల్లిదండ్రులు అయితే చూసుకుంటూ ఉంటారు బీర్జాలు కిందకు ఉన్నాయా లేదా బిడ్డకి అనేది. కొందరికి మాత్రం బీర్జం ఒకటే ఉంటుంది పుట్టుకతో, ఇంకొకటి గజ్జల్లోనో పొట్టల్లోనో ఉంటుంది అబ్డామెన్లోనో. సో అవి ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా దాని స్థానంలో అనేది చూసుకోవాలా. సో ఈ బీర్జాల లొకేషను, వారికోసీలు ప్లస్ ఎరక్షన్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి నెక్స్ట్ హార్మోనల్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. హార్మోనల్ టెస్ట్లు అంటే FSH అంటే దాన్ని స్పర్మటోజెనిసిస్ని తెలిపేది, నెక్స్ట్ LH హార్మోన్ లెవెల్స్, నెక్స్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎలా ఉంది, ఇంకోటి ఒబేస్గా ఉన్నవారికి, ఏదైనా లావుగా ఉన్నవారికి ప్రొలాక్టిన్ లెవెల్స్ చూడాల్సి ఉంటుంది. సో FSH, LH, ప్రొలాక్టిన్, సీరం టెస్టోస్టెరాన్ ఇవి చూస్తామన్నమాట. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటంటే సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ చేసే ముందు భార్యాభర్తల్ని కనీసం 3 రోజులు దూరంగా ఉండమని చెప్తాము. చెడు అలవాట్లకి దూరంగా ఉండమని చెప్తాము. ఏదైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉంటే, నెక్స్ట్ ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే దాన్ని ఆపమని చెప్పడం కానీ, ఫిట్స్కి సంబంధించింది, మిగిలిన ఏదానికి సంబంధించిన వేరే మెడికేషన్స్, ఏదైనా సైకియాట్రిక్ సంబంధించిన మెడికేషన్స్ ఇట్లాంటివి వాడుతూ ఉన్నవారికి ఆ మాత్రలు కనీసం 3 డేస్ దూరంగా ఉండి, ఆ తర్వాత ఈ ఆడ మగ 3 రోజులు దూరంగా ఉండి సెమెన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సెమెన్ అనాలిసిస్ వాళ్ళు ఏంటంటే మాస్టర్బేటెడ్ శాంపుల్ సెలెక్ట్ తీసుకుంటారు. తీసుకొని ఆ వాల్ మొత్తం వచ్చిన వాల్యూమ్ని సెమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఈ సెమెన్ అనాలిసిస్ బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడైనా కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ చేయడం ద్వారానే వస్తుంది. నార్మల్గా రెప్యూటెడ్ ల్యాబ్స్లో కాకుండా చిన్న చిన్న ల్యాబుల్లో చేసుకోవటం వలన ఏం జరుగుతూ ఉంటుందంటే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లు చాలా తప్పుగా, చాలా ఫాల్స్గా ఇవ్వడం వలన మనకు నార్మల్గానే ఉన్నాయి అనుకొని చాలా ఏళ్ళు వెయిట్ చేయడం జరుగుతుంది. తీరా యూరాలజిస్ట్ దగ్గర కానీ అండ్రాలజిస్ట్ దగ్గర కానీ వచ్చినప్పటికీ కౌంట్ ఇంతకుముందు బాగా ఉండడం ఇప్పటికి చూసేదానికి తగ్గిపోవడం లేదు, 0 అవ్వటం చాలామందిని చూస్తూ ఉంటాం. సో కాబట్టి సెమెన్ అనాలిసిస్ వరకు మాత్రం రిప్యూటెడ్ మంచి సెంటర్లోనే చేయించుకోవాలి. బ్లడ్ టెస్టులు చేసిన దాని ద్వారా చేసినలాగా ఎక్కడంటే అక్కడ చేయించుకునేదానికి లేదు. సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ను బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాలు ప్లాను డిసైడ్ చేయగలుగుతుంది. దాన్ని టైమ్ ఈజ్ మనీ లాగే ఇది కూడా టైం, మనకు ఎక్కువ రోజులు గడిచే కొద్దీ కణాలు తగ్గేవారికి ఏమవుతుందంటే మనకు ముందుటికి 1-2 నెలలకి 3 నెలలకే తేడా వస్తుంది. సో ఇంతకుముందు కణాలు బాగుండేటి 3 నెలలకి బాగా తగ్గిపోవడం వల్ల మన ఛాన్స్ ఆఫ్ సక్సెస్ కూడా తగ్గిపోతూ వస్తుంటుంది. కాబట్టి సెమెన్ అనాలిసిస్ మాత్రం రెప్యూటెడ్ ల్యాబ్స్లోనే చేయించండి. ఖచ్చితంగా కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ వరకే చేయించాలి, ఎందుకంటే దాన్ని బట్టే ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. నార్మల్ సెమెన్ అనాలిసిస్లో 4 పారామీటర్స్ ఉంటాయి. వాల్యూమ్ ఆఫ్ సెమెన్ ఎంత వచ్చిందనేది చూస్తారు, కౌంట్ ఎంత ఉందనేది చూస్తారు, నెక్స్ట్ మొటిలిటీ ఎంత ఉందనేది చూస్తారు. మొటిలిటీ అంటే కదలికలు కలిగిన కణాలు ఎంత పర్సంటేజ్ ఉన్నాయని, కౌంట్ ఎంత ఉందనేది చూస్తారు, వాల్యూమ్ అంటే
1 ml ఉందా, 2 ml ఉందా, 3 ml ఉందా అనేది చూస్తారు. నెక్స్ట్ మార్ఫాలజీ, అంటే ఆ స్పర్మ్ దాని కావాల్సిన పార్ట్స్ అన్నీ ఉన్నాయి, హెడ్ బాడీ టెయిల్ నెక్ ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయా లేదన్నా, అబ్నార్మల్ మార్ఫాలజీ ఏదన్నా ఉందా లేదా అనేది చూస్తారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నవారికి దీంట్లలో అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాం. సో దాని ప్రపోర్షన్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ని బట్టి మనం ఏంది ఏం ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేయాలా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్ గారు, వారికోసిల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్ధారిస్తారు? వారికోసిల్ చెప్పినట్టే అండి, ఆ వృషణాల నుంచి వచ్చే నరాలు నార్మల్గా ఒక సైజులో ఉంటాయి, అవి ఉబ్బెత్తుగా అయిపోవడం, దానిలో ఉన్న వాల్స్ దెబ్బతినటం జరుగుతుంది. సో దానివలన ఏమవుతుందంటే అవి వంకర టింకరగా అయిపోవటం నరాలు. సో ఆ వృషణాల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. సో దానివలన వృషణాల్లో స్పెర్మటోజెనిస్ అంటే వీర్యం కణాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. వీర్య కణాల ఉత్పత్తి తగ్గటానికి కారణాలు మెయిన్ వారికోసిల్. వారికోసిల్ ఉండడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి లక్షణాలు చాలా తక్కువగానే ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3 ఉంటాయి. అంటే గ్రేడ్ 1 అంటే మైల్డ్ అంటారు. ఈ నరాలు పాంపినిఫామ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ అంటాం. ఈ వారికోస్ వీన్స్, ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ దాని డైలటేషన్ బట్టి గ్రేడ్ చేస్తారు. సో గ్రేడ్ 1 అంటే less than 2.5 ఉంటుంది, above 3 అయితే గ్రేడ్ 2 ఉంటుంది, more than 3.5 అంటే గ్రేడ్ 3 వారికోసిల్ అంటారు. more than 3.5 అంటే మనం చూడంగానే ఆ నరాలు ఉబ్బెత్తుగా కనపడుతూ ఉంటాయి. సో ఆ సివియారిటీ గ్రేడ్ ఉన్నవారికి ఖచ్చితంగా టెస్టిస్ ఏమవుతుందంటే దాని వాల్యూమ్ సైజ్ తగ్గిపోతూ వస్తుంటుంది క్రమేణా, చాలా సంవత్సరాల నుంచి ఉండటం వల్ల, ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల. 2, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 3, ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం, వాల్యూమ్ తగ్గిపోవడం, టెస్టిక్యులర్ వాల్యూమ్ తగ్గిపోవడం వలన ఏమవుతుందనంటే ఆ స్పర్మ్ ప్రొడక్షన్ కెపాసిటీ విత్ ఇన్ ద ఈచ్ టెస్టిస్ తగ్గిపోవటం, కౌంటు మోటిలిటీ తగ్గిపోవటం, మార్ఫాలజీ అబ్నార్మాలిటీ రావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 అబ్నార్మాలిటీస్ రావటం వలన న్యాచురల్గా వాళ్ళ రీప్రొడక్టివిటీ అంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. సో ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలకు పుట్టే అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది. సో ఇది ఎలా డయాగ్నోస్ చేస్తారంటే మెజారిటీగా వారికోసిల్ అనగానే యూరాలజిస్ట్ చూసి దాన్ని ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేసేది. 2, కన్ఫర్మేషన్కి కలర్ డాప్లర్ స్కాన్ ఆఫ్ స్క్రోటమ్ చేస్తారు. కలర్ డాప్లర్ స్కాన్ ఆఫ్ స్క్రోటంలో మనకు చెప్పినట్టు గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1, 2, 3, దాని వీన్ డయామీటర్ని బట్టి 2.5, 3, 3.5 ఉండడం బట్టి వాళ్ళు గ్రేడ్ చేస్తారు. సో అది కన్ఫర్మేటరీ ఎవిడెన్స్ స్కాన్, కలర్ డాప్లర్ స్కాన్ ఆఫ్ ద స్క్రోటమ్ చెప్తుంది. సో దాంతోపాటు స్కాన్లో కూడా టెస్టిస్ సైజును మెన్షన్ చేస్తారు, సైజ్ ఎలా ఉంది, దాని ఎకో టెక్స్చర్ ఎలా ఉంది, ఏదైనా ఎపిడెడిమిస్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, సిస్ ఉన్నాయా, లేదు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని కూడా స్కాన్లో తెలుస్తూ ఉంటుంది. సో ఈ వారికోసిల్ ఉన్నవారికి ఫస్ట్ ఈ హార్మోనల్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్తో పాటు మన కలర్ డాప్లర్ స్కాన్ ఆఫ్ ద స్క్రోటమ్ చేసి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కౌంట్ తక్కువగా ఉండటం, కదలికలు తక్కువగా ఉండటే కణాలు ఉంటాయి. సో కౌంట్ నార్మల్గా మనకు WHO స్టాండర్డ్స్ ప్రకారం more than 20 million ఉండాలి, అది నార్మల్. కదలికలు కలిగినేటి కనీసం 35% ఉండాలి, 35-40% ఉండాలి. సో ఈ రకంగా నార్మల్ వారికి ఉంటే వీళ్ళకి వారికోసిల్ ఉన్న వారికి ఖచ్చితంగా కౌంట్ 20 కంటే తక్కువగా ఉంటుంది, తగ్గిపోతుంది. 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఆ మిలియన్స్ దాన్ని బట్టి మనం ఫామ్ కౌంట్ను బట్టి దాన్ని కూడా ఆలిగోస్పర్మియాని గ్రేడ్ చేస్తారు, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో ఆ కౌంట్ తగ్గిపోవడం, కదలికలు కలిగిన కణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ కణాలు తగ్గిపోవడం వల్ల వాళ్ళకి న్యాచురల్గా ఈ ఫర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోతుంటుంది. సో ఈ వారికోసలు ఉన్నవారికి ఫస్ట్ ఆప్షన్
అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ సర్జరీ. అది కూడా గ్రేడ్ 3 ఉన్నవారికి సర్జరీ చేయాల్సి వస్తుంది, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ 3 ఉన్నవారికి చేయడం వలన ఎక్కువ భాగం ఉపయోగం ఉంటుంది, గ్రేడ్ 2 వారికి అట్లీస్ట్ 50% ఛాన్సెస్ ఉంటుంది, గ్రేడ్ 1 ఉన్న వారికి వ్యారికోసిల్కి పెద్దగా సర్జరీ వల్ల ఉపయోగం ఉండదు. సో ఈ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 2 వ్యారికోసిల్ వారికి సర్జరీ చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే మైక్రోస్కోపిక్ సబ్ ఇంగ్వైనల్ వ్యారికోసిల్ ఎక్టమీ చేస్తాం. ఏంటంటే మైక్రోస్కోప్ ద్వారా సబ్ ఇంగ్వైనల్ అంటే గజ్జల కింద ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ డైలేటెడ్ వీన్స్ అన్నింటినీ ఇండివిజువల్గా లైగేట్ చేయడం జరుగుతుంది. సో ఇది చేయడం వలన ఏమవుతుందనంటే టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్తో పాటు కదలికలగలిగిన కణాలు కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఆ రకంగా వాళ్ళకి సెమెన్ అనాలిసిస్లో కౌంట్స్, కదలికలు కలిగిన, మొటిలిటీ కలిగిన కణాలు ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా మనం ఈ సర్జరీ చేసిన వారికి గ్రేడ్ 3 వ్యారికోసిల్ ఆర్ సివియర్ వ్యారికోసిల్ ఉన్న వారికి కనీసం 4 to 6 million కౌంట్ ఇంప్రూవ్మెంట్ చూస్తాము, 10 to 15% మొటిలిటీ రేటు స్టడీస్ ప్రకారం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్తారు. గ్రేడ్ 2 వారికి, గ్రేడ్ 3 వారికి ఎక్కువ భాగం ఉంటుంది, గ్రేడ్ 2 వారికి కనీసం 10% అన్న ఇంప్రూవ్మెంట్ ఇన్ మొటిలిటీ చూస్తాం. దీంతో పాటు వాళ్ళకున్న చెడు అలవాట్లు ఏదన్నా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మిగిలిన టొబాకో చూయింగ్ ఏ ఉన్నా అవి ఆపితే ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అజిస్మెర్మియా అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్ధారిస్తారు? సో సెమెన్ అనాలిసిస్ని బట్టి గ్రేడింగ్ చేసామని చెప్పాను కదండి. దాంట్లో ఒకటి అసలు కౌంటే లేదు అంటే అజిస్మెర్మియా అంటారు, నెక్స్ట్ తక్కువగా ఉందంటే ఆలిగోస్మెర్మియా అంటారు. సో కౌంట్ లేని వారికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, తక్కువగా ఉన్నవారికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ కౌంట్ అసలు జీరో కౌంటు అనేదాన్ని ఎలా నిర్ధారిస్తారు అనేది చెప్తాను. జీరో కౌంట్ అంటే వాళ్ళకి ఎగ్జామిన్ చేసిన తర్వాత నార్మల్గా హార్మోనల్ అనాలిసిస్, ఫిజికల్ ఎగ్జామినేషను, స్కానింగు ఇవన్నీ జరిగిన తర్వాత సెమెన్ అనాలిసిస్ చేస్తారు. సెమెన్ అనాలిసిస్లో ఫస్ట్ టైం అదే 3 రోజుల నుంచి 4 రోజులు దూరంగా ఉండి భార్యాభర్త సెమెన్ అనాలిసిస్ ఇచ్చిన వారి తర్వాత ఏమవుతుందంటే దాంట్లో స్పర్మ్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. స్పర్మ్ ఉన్నాయా లేదా అనేది అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన 2 ml శాంపిల్ సెమెన్గా నేస్తే దాంట్లో అట్లీస్ట్ 10 to 15 fields వెతికి చూస్తారు. చూసి కంప్లీట్గా ఒక్క స్పర్మ్ కూడా లేదు అనేది నిర్ధారించుకున్న తర్వాత మొత్తం శాంపిల్లో అజిస్పర్మియా అని ఇస్తారు. ఇది ఫస్ట్ టైం. ఇది రకంగా ఫస్ట్ శాంపిల్ ఇచ్చిన వారికి చూసిన తర్వాత అజిస్పర్మియాను ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ శాంపిల్తోనే కంప్లీట్గా జీరో అనే కౌంట్ లేబుల్ చేయము. మళ్ళీ ఒక 2 weeks టైం ఇచ్చి వారిని నార్మల్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమని చెప్పడం, ఫ్రూట్స్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అట్లాంటివి ఉంటే అలవాట్లు ఆపేయమని చెప్పడం, ఏదైనా డ్రగ్స్ వాడుతుంటే ఆపేయమని చెప్పిన తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ ఒక 3 to 4 రోజులు భార్యాభర్త దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో రిపీట్ శాంపుల్ సెమెన్ అనాలిసిస్ చేస్తాం. దాంట్లో కూడా మన కౌంట్ అనేది జీరో కన వస్తే, 2 repeated సెమెన్ అనాలిసిస్ శాంపిల్స్ జీరో కౌంట్ అని వస్తే దాన్ని అజిస్పర్మియా అంటాం. ఈ అజిస్పర్మియాని 2 రకాలు ఉంటాయి. మళ్ళీ హార్మోన్స్ నార్మల్గా ఉంటే ఉన్నాయా లేదా ఒకటి, హార్మోన్స్ అబ్నార్మల్గా ఉన్నాయా లేదా. హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి ఉన్నవారికి, టెస్టికులర్ వాల్యూమ్ నార్మల్గా ఉన్నవారికి, కౌంట్ జీరో ఉన్నవారికి అబ్స్ట్రక్టివ్ అజిస్పర్మియా ఉండే ఛాన్సెస్, అంటే టెస్టిస్లో ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడో వీరికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి ఎపిడెడిమిస్ బ్లాక్ అయి ఉండొచ్చు, 2 వాస్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఇంజురీస్ వల్ల ఉండొచ్చు, డిసీజెస్ ఆఫ్ ద ఎపిడెడిమిస్ అండ్ వాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనిని అబ్స్ట్రక్టివ్ అజిస్పర్మియా అంటారు. ఇటు కాకుండా ఇంకొక దగ్గరికి ఏంటంటే హార్మోన్స్ నార్మల్గా ఉండవు, అబ్నార్మల్గా ఉంటాయి, అంటే హెచ్చు తగ్గులుగా ఉంటాయి, ప్లస్ టెస్టికులర్ వాల్యూమ్ చిన్నదైపండి, చిన్న సైజ్ టెస్టిస్ అయి ఉంటుంది, 2 సెమెన్ అనాలిసిస్లో జీరో కౌంట్ ఉంటుంది. దానిలోని నాన్ అబ్స్ట్రక్టివ్ అజిస్పర్మియా అంటారు, నాన్ అబ్స్ట్రక్టివ్ అజిస్పర్మియా. సో ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజిస్పర్మియా వారికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్, హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ అజిస్పర్మియాకు వారికి మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఇన్ఫెక్షన్ ఎక్కువ భాగం కారణం ఉంటుంది. సో ఒక చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టే టెస్టిస్ ఇన్ఫెక్షన్స్, మమ్స్కు ఒక కారణమై ఉండొచ్చు. ఒకసారి ట్యూబర్క్లోసిస్ వస్తుంది, టీబీ బీర్జాలకు కూడా వస్తుంది, లేదు ఇంకా రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బీర్జాలకు వచ్చి టెస్టిస్లో పైన ఉన్న ఎపిడెర్మిస్ బ్లాక్ అవ్వటం. సో ఇవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఒక సైడ్ రావచ్చు, ఒక బీర్జానికి రావచ్చు, రెండు బీర్జాలకి రావచ్చు. రెండు బీర్జాలకు వచ్చినప్పుడే మనకు అజూస్పర్మియా వస్తుంది. సో ఈ రకంగా ఉన్న వారికి బ్లాక్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి మనం టెస్టికులర్ బయాప్సీ చేస్తాం. టెస్టికులర్ బయాప్సీలో వాళ్ళకు నార్మల్ ప్రొడ్యూసింగ్ స్పర్మటోజెనిసిస్ సెల్స్ ఉంటాయి, అక్కడక్కడ మనకు స్పర్మ్స్ కూడా కనపడుతూ ఉంటాయి. సో ఆ రకంగా హార్మోన్స్ నార్మల్గా ఉండటం ప్లస్ టెస్టికులర్ వాల్యూమ్ నార్మల్గా ఉండడం, సెమెన్ అనాలిసిస్లో జీరో ఉండడం వారికి టెస్టికులర్ బయాప్సీ చేస్తాం. టెస్టికులర్ బయాప్సీ చేసి దాని తర్వాత మనం నార్మల్గా ఉన్నవారికి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఈ టెస్టికులర్ బయాప్సీ సాధారణంగా డయాగ్నోస్టిక్ పర్పస్కి ప్లస్ డయాగ్నోస్టిక్ ప్లస్ థెరపీటిక్ పర్పస్కి వాడే అవకాశం ఉంటుంది. సో ఈ అజూస్పర్మియా ఉన్న వారికి ఎక్కువ భాగం ట్రీట్మెంట్ ఆప్షన్స్, థెరపీటిక్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మగవారి సంతానలేమి సమస్యల గురించి ఇప్పుడు చర్చించుకున్నాం. దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే, సంవత్సరం ఇద్దరు భార్యాభర్త కలిసి ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆడవారు లేడీస్ డాక్టర్ గైనకాలజిస్ట్ని, మగవారు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేయడం బట్టి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒకటి అన్డిసెండెడ్ టెస్టిస్ అయి ఉండొచ్చు, ఎరికోసిల్ అయి ఉండొచ్చు, ప్లస్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, ఇవి కారణాలు అయి ఉండొచ్చు. సో దాన్ని ఏ రకంగా డయాగ్నోస్ చేయొచ్చు దాని గురించి చెప్పాను, దానికి ట్రీట్మెంట్ గురించి చెప్పాను. సో ఈ సెమెన్ అనాలిసిస్ ఎక్కడ చేయించుకోవాలి, ఎవరి దగ్గర చేయించాలి, ఎన్ని రోజులు దూరంగా ఉండి చేయించాలి అనేది దాని గురించి కూడా మీకు చెప్పున్నాం. సో ఈ సెమెన్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంటో కూడా మీకు చెప్పాను. సో ఈ సెమెన్ అనాలిసిస్ వలన మనకు రాబోయే మనం ఫ్యూచర్లో జరగబోయే ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. సో సెమెన్ అనాలిసిస్ని ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న ఊర్లలో కానీ చిన్న చిన్న ల్యాబ్లలో కానీ ఖచ్చితంగా మీరు చేయించకూడదు. సో ఆ సెమెన్ అనాలిసిస్ వలన దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దాన్ని గుర్తించండి. నెక్స్ట్ సెమెన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏమి అబ్నార్మాలిటీస్ ఉండొచ్చో చెప్పాను. ఒకటి కౌంటే లేకపోవడం, లేదు కౌంటు తక్కువగా ఉన్నవారు. తక్కువగా ఉన్నవారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, లే అజూస్పర్మియా ఉన్నవారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. సో తక్కువగా ఉన్నవారికి వాళ్ళకి ఏమైనా చెడు మార్గాలు ఉంటే, చెడు హ్యాబిట్స్ ఉంటే వాళ్ళను మానేయమని చెప్పడం. రెండు, ఏదైనా సర్జికల్ కండిషన్స్ ఉంటే ట్రీట్ చేయడం వల్ల కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని మెడికేషన్స్, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. కొన్ని హెల్తీ లైఫ్ స్టైల్ మెడికేషన్స్తో పాటు వాళ్ళు ట్రీట్మెంట్ వాడుకుంటే కనుక కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కౌంట్ ఇంప్రూవ్ కాని వారికి, ఆ సివియర్ ఆలిగోస్పర్మియా లేదు కౌంట్ జీరో ఉన్న వారికి ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే ART, ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, మనం వాడుక భాషలో చెప్పాలి అంటే IVF, ICSI మిగిలిన ప్రొసీజర్స్ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఉన్న సెంటర్లోనే మీరు చూసుకొని వారిని కన్సల్ట్ అయ్యి చేయించుకోవటం చాలా ఉపయోగకరం. వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయి, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన సంతానలేమి సమస్యల గురించి మీకు ఉన్న అపోహలు, దానికి కావలసిన సమస్యలకి సమాధానాలు అన్నీ తెలుసుకున్నారని ఆశిస్తూ నమస్తే. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.